ए हाय हेलो नमस्ते गुड मॉर्निंग फ्रेंड्स वेलकम टू अवर चैनल रंजितान व्हील्स। सो पोद्दुन अयिते इंका वर्षं पड्डदी कोंचेम लेट गाने बयलुदेरुतुन्नाम ऑलरेडी 9 दाटिनट्टुन्नदी टाइम एंडनैते लेदु कानी उक्कपोत बागुंदी अनि चिन्न चिन्न चिनुकुलु पडुतुन्नायि ई चिन्न चिन्न चिनुकुले उपशमनं लागा अनिपिस्तुन्नायि नाकैते। सो नैट् मनं एवरैते मनकु फुड् गानी अंड मंचिगा चूसुकुन्नदि वील्ले मेले इक वील्लनैते वदिलिपेट्टि पोतुन्नाम माकैते बाध अनिपिस्तुंदि। बाय ब्रदर बाय। सो बगी कूडा इंका कोंचेम बगी गाडी थैंक यू बगी गानी मंचिगा चूसुकुंटाम। सो बगी गानी गुरिंचि चेप्पेटोल्लु उन्नारु मन गुरिंचि चेप्पेटोल्लु एवरु लेरु निजंगा कानी इक्कड कोंचेम ह्यूमिडिटी बागुंदि अस्साम लो एंडनैते लेदु ఇంకా గౌహాటీలో ఎట్లుంటుందో ఇప్పుడు నెక్స్ట్ గౌహాటీ గౌహాటీకి వెళ్ళేసి మేము ఏమనుకుంటున్నామంటే మన గురుద్వారాకి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం। కొన్ని ప్రోడక్ట్లు వచ్చేటి ఉన్నాయి అవి రిసీవ్ చేసుకొని అండ్ ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి। ఇంకా సైకిల్కి సంబంధించిన అతని బైక్ కూడా ఖరాబ్ అయిపోయింది అది కీ హోల్ దగ్గరది అది కూడా సెట్ చేయించుకొని అండ్ ఛార్జింగ్ పాయింట్ సెట్ చేసుకొని ఒక రోజు మాత్రం రేపు ఇవాళ అక్కడే ఉంటాము రేపు సాయంత్రం బయలుదేరడమా రేపు పొద్దున బయలుదేరడమా ఎల్లుండి మార్నింగ్ బయలుదేరడం అనేది చూడాలి। ओके फ्रेंड्स लेट्स स्टार्ट अवर जर्नी। सो इकड़ चूसारा क्यारियर एदे पैकाले अभी पैका మొత్తం టైర్లకు అంతనేన అట్లు। సో ఇది ఇక్కడ ఉండాల్సింది జారిపోయి ఇక్కడికి వచ్చేసింది ఆ రో సైకిల్ సెట్ అయ్యింది కదా ఆ ఇరిగిపోయింది కదా అప్పటిది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చేసింది అది కిందికి వచ్చేసి ఈ నట్టు కనబడుతుంది ఈ నట్టు ఈ సైకిల్ టైర్కు దాకేసి అసలు ముందు పోతలే ఇంకా రావట్లేదు కాతే పడ్డది పట్టు మనకు सो इन सैटी चूँगी इक् दाक अंड इप्ड गैप चूँ दाखी दी मिनीम थ्री सैड मल सैटा टू थ्री इंच तेड़ उ मन गैप इपदा मोतम किंदे मोतम टैर मोतम स्क्रूस अभी इकोनी असल सैकिल मुंके कद फ्रेंड्स मनमे गौहटी की एंटर आईना। सो चाला सेपट तरह सैक्लिंग से मजा अंटे इपदाक मोतम अप्स घोर डन वाई कदा। सो इपड़े अंत स्ट्रेट रोड आ स्ट्रेट रोड सैक्लिंग से चाल ईजी उलसा वा रेल सिंपल हेल्ली उड़ अटे ओपिक दादी कुछ अंत। చూసారా ఎంత బాగుందో సైక్లింగ్ అనేది చాలా ఈజీ అండి అది తొక్కుతనే వెళ్తది నేను ఎప్పుడు కూడా ఎక్కువసేపు సంతోషపడలేనండి ఎందుకు తెలుసా నేను అట్లా సంతోషపడ్డనో లేదు ఇట్లా వెంటనే ఎంతసేపు సంతోషిస్తావురా అన్నట్టు చేస్తాడేమో తెచ్చాడండి ఒక పెద్ద ఎత్తుగడ్డ అది మళ్ళా చాలా పైకి ఉంది పోండి ఫ్లై ఓవర్ వాటుడు వాట్ నాటుడు తొక్కుడు। సో హాయ్ హాయ్ ఫ్రమ్ అసమ్ అసమ్ ఓకే సో ఈ బ్రో కూడా మనతోటే వచ్చిండు అంటే మనతోటే రావడం మీన్స్ ఇక్కడ కలిసిండు నన్ను చూసి గుర్తుపట్టిండట नवे चूसावे रंजितान वील्स ना चानेल इकड़े रिकमेंडेशन वे अना अंड अदे विधा ने एसबीएन ब्लाग्स चूसी रियली इंका इकड ना चाला रिकमेंडेशन होते चला ग्रेट अंड थैंक यू ब्रो थैंक यू इंस्पिरेशन ब्रो थैंक यू ब्रो थैंक यू थैंक यू ब्रो थैंक यू गुरुद्वारा।
going that side. There is a one Gurudwara, so that we can stay there. They give a room and everything. Free. Yeah. Usually, if you need any help in Assam, then you can contact me also. Yeah. I'll take your number. Thank you, bro. Thank you. Nice to meet you. Hi friends, ఇది గౌహటి. గౌహటిలో మీరు చూడొచ్చు బోట్ హౌస్, బోట్ షాపింగ్ మాలా, బోట్ బిల్డింగ్ ఉన్నది. భలే ఉంది కదా. బోట్ బిల్డింగే. నాకు మంచిగా అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. అండ్ క్రేజీ ఉంది బోట్ బిల్డింగ్. యాస్, ఫస్ట్ టైం సిటీలో ఒక కట్టడం నట్టి నచ్చింది అంటే ఇదే అది. ఎంత పెద్దగా ఉంది బోట్ బిల్డింగ్. ఎన్ఆర్ఎల్ సెంటర్ అంట అది ఇన్ గౌహటి. బోట్ బిల్డింగ్. సో మనం గురుద్వారాకి ఇంకొక 6 కిలోమీటర్స్ ఉంటాం అనుకుంటా మేబీ. ఇక ఇక్కడ సిటీలోకి ఎంటర్ కాగానే ప్రతి ఒక్కరు అప్పుడు అడగడమే ఉంటుంది, హైదరాబాద్ నుండి వచ్చినాం, హైదరాబాద్ నుండి వచ్చినాం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో అట్లుంటుంది మనతోటి. నేను కనబడతాను, వస్తున్నా చూడు. వావ్, చూసారా నేను వస్తున్నా అని చెప్పేసి వీళ్ళు ఇంత డెకరేషన్ చేసారు. మరి ఇంత అస్సాం వాళ్ళకి ఇంత ప్రేమ ఉంటారని అనుకోలేదు. ఇంత ప్రేమ కూడా ఉండదు కదా. వావ్, నాకు ఈ డెకరేషన్ బాగా నచ్చింది. ఇంకొక 300 మీటర్లు 200 మీటర్లు అయితే గురుద్వారా వచ్చేస్తుంది. మంచి షాపింగ్ ఏరియాలో ఉంటాను, కానీ అక్కడ వాళ్ళు అలో చేస్తారా చేయరా అనేది తెలియదు. అవునా, ఇక్కడ గురుద్వారాకు వచ్చిన కానీ బయ్యాడు ఉన్నాడు కదా, బయ్య దాన్ని లోపలికైతే అలవలేదు. ఒకవేళ ఉంటే బయటనే పెట్టాలి అని చెప్పేసి అని అంటున్నారు. సో బయట పెట్టుడు అంటే సైకిల్ అయితే లోపల తీసుకొని రావచ్చు, కానీ బయట పెట్టుడు అంటే నేనేనా ఎక్కడ ఉండాలి నాకు అర్థమవుతుంది. ఇక్కడెక్కడ కట్టేస్తాం, కట్టేయలేం, బయటనే ఉండాలి అన్నారు. ఒకవేళ అయితే మాట్లాడతాం, సెట్ అయితే సెట్టు, లేకుంటే బిస్కెట్. ఇక ఏంటంటే ఇప్పుడు అక్కడ నుండి ఆ యొక్క గురుద్వారా నుండి మనం ఎక్కడికి వచ్చినామనంటే కొంచెం ముందు పోతే ఇంకొక గురుద్వారా కనబడుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే రూమ్స్ ఫుడ్ ఏమి ఉండదు, బట్ మనం స్టే అంటే ఇంకా ఈ వర్షాకాలం కదా, ఒకరోజు స్టే అవ్వడానికి మాత్రం ప్లేస్ అయితే ఇచ్చారు. అది కూడా వచ్చి వరండాలో వేసుకోమని చెప్పేసి అన్నారు. సో లేనత్తకన్నా గుడ్డత్తన ఏమన్నట్టు ఇంకా ఏదో ఒకటి. సిటీలో మళ్ళీ ఇంకా గౌహటిలో ఎవరింటికి పోలేము, ఎక్కడికి పోవాలో కూడా తెలియదు, అంటే ఎవరు కాంటాక్ట్ కాలేదు. అయినా కూడా వాళ్ళ ఇళ్ళల్లో వెళ్ళేసి ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పండి. సో దట్ మేము ఇక్కడ మన చిట్టి ఉంది, అక్కడ బయ్య కానీ పెట్టినాము. అక్కడ పోయి టెంట్ వేసుకొని ఇంకా అక్కడే సామాన్ పెట్టుకుంటాం. వర్షం పడే సూచనలు కనబడుతున్నాయి, ఆల్రెడీ చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి. చలో ఇంకా టెంట్ వేసుకుందాం పోయి. యాక్చువల్గా ఏమైంది అని అంటే మ్యాటరు, ఇక్కడ మేము క్యాంప్ వేసుకున్నాం కదా ఇప్పటిదాకా, అది నేను చూపెట్టలేదు, మళ్ళీ మొత్తం సర్దుకున్నాము. అండ్ ఇక్కడ ప్రేమ్ ఉన్నాడు, మన ప్రేమ్ ఫ్రమ్ వైజాగ్ అన్నట్టు. సో వీళ్ళ యొక్క ఇల్లు ఇక్కడే. సో కాబట్టి అన్న మాది ఇక్కడే అని అప్పటి నుండి మేము కాంటాక్ట్లో ఉన్నాము, కాంటాక్ట్లో ఉన్నాం కానీ కరెక్ట్ టైంకి మిస్ అయిపోయింది. సో దట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ మాత్రమేనంట. సో ఇంకెళ్ళేస్తే కొంచెం మనలతో కలిసినట్టు ఉంటాయి, మనలతో ఉన్నట్టు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ గురుద్వారా నుండి అయితే అటు వెళ్తున్నాం. థ్యాంక్ యూ ప్రేమ్. ఇక్కడ మీరు చూడొచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది. వీళ్ళ ఫోటోల మధ్య దేవుళ్ళ మధ్యలో పెట్టేసారు. నేను విన్నా కానీ ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా. గ్రేట్. పహచాన్ హై అసమ్ కా యాక్చువల్లీ. ये जो क्लोथ है ना इसको गमोछा बोलता है. गमोछा. हाँ हाँ. अच्छा, अच्छा. तो ये मतलब एक असम का वो है, गर्व है कि ये असम में बनता है
और वही आपको देखना, नरेंद्र मोदी जो है हमारा प्राइम मिनिस्टर, वो जो अपने गला में लगाता है ना, वो भी मतलब ये आसाम का ही बना हुआ गमछा है, और वो जब योगा भी करता है ना तो इसी को यूज करता है, तो बहुत ज़्यादा मतलब है। मतलब अपने तरफ से आपको ये गिफ्ट देना चाहता हूँ। और ये मैं आपके दोस्त के लिए लाया था एक्चुअली, तो वो तो अभी है नहीं। ये भी देते हो? अगर आएगा तो अच्छा लगेगा ना। भाई कम से कम एक आपका याद रहेगा जब आप घर जाएंगे। कंपलसरी भाई याद रहेगा कि आसाम में क्या है, वैसा कुछ यूनिकनेस होना चाहिए ना। तो वही मतलब आसाम में ये यूनिक है कि हम लोगों का जो गामोसा होता है ये टोटली डिफरेंट होता है। सो नेनैते चाला पिचोनला उन्ना अंड ना मेडलो उन्नदी आसाम या ट्रेडिशन संबंधी मन नरेंद्र मोदी गारु वेसुकुंटारु कदा इंत मुंदु रोज चेप्पिंदि कदा इदि गम्चा अनि अंटारु अंटे मनं टवाल अनि चेप्पेसि कूडा अनोच्चु सो एवरिच्चिरु नाकु इक्कडिकि अनि अंटे मनं दुब्रिलो ओक अतनु कलिसिंडु मिक्स ट्यूबर अनि चेप्पेसि कलिसिंडु गुर्तुंदा सो अतनु नाकु इदि प्रेजेंट चेसिंडु अदि कूडा एक्कड अंटे गौहाटीलो मन अस्सांलो वाळ्ळ ओक ट्रेडिशन गा गुर्तुगा इदि माकु इच्चिंडु सो इगो माकु चेर ओकटि इच्चिंडु सूपर अंड yeah is the guy mixed tuber atan yeah. YouTube channel aithe mixed tuber meer okka chudochu and villa ante meer anukuntaru kada actual ga manamu ikkada mana local places manam chustam so assam vaalla villa etlu untadi enti ani cheppesi meek galam telusukovalanunte meer kuda compulsory okka sari chusi check cheyandi and manchi content untadi this is the channel name this is the channel name mixed tuber facebook youtube mixed tuber and scooty me nation manor kuda scooty traveler ఓకే ఫ్రెండ్స్ నిజంగా ఇది ఒక మంచి హ్యాపీ మూమెంట్ థ్యాంక్స్ బ్రో థ్యాంక్స్ వెల్కమ్ బ్రో ఆర్ దువారా ఆనా ठीक है असम में యా జరూర్ ఆయేంగే బట్ ఇస్ బార్ సైకిల్ తో నై లేకే ఆయేంగే ठीक है జరూర్ ఆయ్ భాయ్ ఆర్ మే బి మతలబ్ ట్రావెల్ కరుంగా ఆల్ ఇండియా హా కబీ హైదరాబాద్ ఆయేగా తో హైదరాబాద్ దే నై ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ వహా కహా పే బి అగర్ కోయ్ మే కర్ణాటక బి హే ఆర్ తుమ్ తమిళనాడు మే బి కహా పే బి ఆయేగా తో ఏక్ బార్ బతాయే మేరా सब लोग मेरा फैमिली है सब जगह हाँ। तो आपको भाई जाऊंगा और ये स्कूटी को अपग्रेड करके उसके बाद मतलब कोई ट्रैवलर मतलब अच्छा अच्छा बाइक लेके उसके बाद मैं ऑल इंडिया राइड मारूंगा उसके बाद आपको मिलूंगा फिर से मतलब अगर तेलंगाना में जाऊंगा तो जरूर मिलूंगा भाई और आप लोग भी सपोर्ट करते रहो भाई को जैसे सपोर्ट करते हो मुझे भी मतलब 1% भी अगर सपोर्ट करेंगे ना कंपलसरी भाई भाई बहुत अच्छा लगेगा वैसे भाई बहुत मेहनत करता है एक्चुअली सपोर्ट करो और एक्चुअली इंस्पिरेशन जो है ना आपसे ज़्यादा मिल गया पहले मतलब घर से मुझे सपोर्ट नहीं करता था कि स्कूटी लेके इतना दूर जाएगा मतलब इधर से इधर आया 400 किलोमीटर फिर भी सपोर्ट नहीं किया लेकिन जब मैं आपका वीडियोस दिखाया कि वो साइकिल से हैदराबाद से अगर आसाम आ सकते हैं तो मैं स्कूटी लेके क्यों नहीं जा सकता ना तो इसीलिए तो बोला कि हाँ ठीक है फिर जाओ इसीलिए बहुत ही ज़्यादा अच्छा लगा एक्चुअली बाद घर जाने के बाद इसका वीडियो भी दिखाओ ये भी स्कूटी पे आ रहा है ये भी स्कूटी पे आ रहा है ये भाई जो भी है तो घर जाने के बाद मैं इसका भी दिखाऊंगा और उसके बाद और भी ज्यादा इम्प्रेस हो गया एक्चुअली और पहले जैसे सपोर्ट नहीं करता था अभी कर रहा है तो आप जितना भी लोग है अगर आप लोग ट्रैवल शुरू करना चाहते हो तो जरूर करो क्योंकि लाइफ होता है एक्सप्लोर करने के लिए 2 दिन बाद मर जाएंगे तो कोई फायदा नहीं है जिंदगी का मेमोरीज रखना चाहिए ना देखो कुछ लोग तो ऐसे हैं उन लोगों से इस बग्गी का जिंदगी भी ज्यादा बेहतर है मुझे लगता है क्योंकि ये इतने ఏమంటున్నాను అంటే కొందరికన్నా బగ్గీ గాని జీవితం చాలా హ్యాపీగా ఉంది అలాగన బెటర్ అని చెప్పేసి అంటున్నాడు నిజమే మా అంత ఎందుకు మా మమ్మీ అంటది బగ్గీ లాగా పుట్టి అయిపో నేను నేను నీ తోట అంతా దేశం అంతా చూస్తుండే అని చెప్పేసి అంటుంది అతను కూడా మేరా మా బోల్తా ఎక్కువ మే అగర్ బగ్గీ హై తో బగ్గీ జైసా జనం లియే తో మేరా తుమారా సాథ్ పూరా इंडिया देखिए बट अभी तक क्या बोल ये लकी है बहुत ही लकी है यार ओके गाइस विनर कदा चेकआउट चेकआउट ओके चेकआउट इस चैनल आपसे आंध्र प्रदेश में ठीक है ओके बाय बाय ओके फ्रेंड्स मी कन का वीडियो नचते प्लीज डू सब्सक्राइब शेयर एंड लाइक एंड थैंक सरते आवाने दुगनी నచ్చితే చూడండి అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఇక్కడ వీళ్ళ ప్రేమ్ వాళ్ళ ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము వాళ్ళ ఇంటి నుండి ఫుడ్ వచ్చింది ఇంకా అదే తిన్నాము ఇంకా ఇక్కడే ఉన్నాము అండ్ రేపు పొద్దున ఎక్కడికి వెళ్దాం అనేది గౌహాటీలో లోకల్ ప్లేసెస్ ఒక 2-4 ఉన్నాయి సో రేపు మొత్తం వీడియోలో మొత్తం దైవ దర్శనాలే జరుగుతాయి సో మీరు రెడీగా ఉండండి అండ్ వీలైతే వీలైనా కాకుండా వర్షం పడ్డా లేకున్నా పడకున్నా కూడా
మంచిగా నీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. చూద్దాం ఎలా ఉంటుంది. నేను కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నా, చాలామందికి తెలియని విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు రేపటి వీడియోలో. అలాంటి మంచి ప్లేసెస్ అండ్ వీడియో చిన్నగానే ఉంది, నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నా కూడా. అండ్ బాగ్యాడు కూడా ఇక మంచిగా పడుకున్నాడు తినేసి, చూడండి పొట్టాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. మంచిని పంచుదాం, మంచిగా ఉందాం.